సార్, అయితే ఇప్పుడు ఇంద్రా లాంటి మెగా హిట్, తర్వాత గంగోత్రి ఇచ్చారు, తర్వాత బద్రీనాథ్ ఇచ్చారు, అంటే తెలుగు ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకునే రైటర్లో అతి తక్కువ సినిమాలతో మీరు ఒక స్థానం సంపాదించుకున్నారు కదా. మళ్ళీ మేము చిన్నికృష్ణ గారిని ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా మాకు దూరం అయిపోయారు, ఒక రైటర్గా చిన్నికృష్ణ గారు ఎందుకు దూరంగా ఉంటున్నారు మాకు, తెలుగు ప్రేక్షకులకి? అంటే అదేమీ లేదు. నేను ఫస్ట్ సినిమా కూడా నేను ఎవరిని అడగలేదు. నేను చెప్పాను కదా, నాకు ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూలో చెప్పారనమాట, మీరెందుకు రాజమౌళి గారి సినిమాలో యాక్ట్ చేయలేదు, ఆయన పిల్లలేదు మీరు లేదంటే, ఆయన ఒక మాట అన్నారు సభలో, నిండు సభలో, నేను ఎవరిని ఏమి అడగను, నేను ఎవరిని ఏమి ఇది చేయను అని. కొంతమంది మనిషి యొక్క జన్మల్లో కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ జన్మల్లో ఏంటంటే నా మెంటాలిటీ ఏంటంటే నన్ను అడిగితే చేస్తాను, నేను ఎవరిని ఒకసారి కొంచెం కదిలిస్తాను, బట్ లేకపోతే నేను పెద్ద దాని గురించి ప్రకృతి నాకు ఇవ్వలేదేమో, భగవంతుడు ఇంకా ఇదిలేదేమో అనేది అన్నమాట. మీరే అంటున్నారు ఇంత పెద్ద హిట్ ఇచ్చారు, నేను దూరంగా ఉంటాను అంటున్నారు, ఈ ప్రశ్నలోనే సమాధానం ఉందన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రీకి నేను అవసరం లేదని అనుకున్నారేమో, అయి ఉండొచ్చు. హీరోలు కొంచెం నేమ్ షేరింగ్ దగ్గర కొంచెం నేమ్ షేరింగ్ ఎక్కువ తీసుకోవటం వల్ల లేదా రావటం వల్ల కొంచెం ఏదన్నా ఆలోచించుంటారేమో అనుకుంటాను, తప్పితే నేను చెడుగా అనుకోను. అది నేమ్ షేరింగ్ అనేది మనం చెప్తే రాదు కదా, కావాలనుకుంటే వచ్చేది కాదు, రావద్దు కదా, పోదు కదా, అట్లాగే. సో నేనేమనుకోను కానీ పెద్ద నాకు పెద్ద అదేం లేదు, నాకు ఎవరైనా అడిగితే మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాననే ఉద్దేశంతో ఉంటాను.